నమస్కారం. సీఎం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. బెల్లంపల్లి పట్టణంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి, అఖిలపక్ష డిమాండ్. అబ్బాపూర్ గిరిజన ప్రాంతంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా శిబిరం. సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు 1800 వైద్య శిబిరాలు నిర్వహించాం. సింగరేణి జీఎం రవిశంకర్. రాష్ట్ర ముఖ్యమంత్రికి క్షీరాభిషేకం చేసిన నాయకులు. రామగుండం నియోజకవర్గం టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కు క్షీరాభిషేకం. పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ గ్రామంలో గోదాముల నుండి లక్క పొరుగు పట్టించుకొని అధికారులు. అమాన్పూర్ గ్రామ పంచాయతీ ఉద్యోగుల కార్మికుల నిరవధిక సమ్మె. అమాన్పూర్ మండలంలో 8 రోజుల నుండి సమ్మె చేస్తున్న ఉద్యోగులు. మంథని పట్టణంలో ఘనంగా ఆనందోత్సవాలతో కేరింతలతో సీఎం టీవీ మంథని సిటీ ఛానల్ 69 టీవీ ఛానల్ ఆధ్వర్యంలో బోనాల జాతర. డోలు వాయిద్యాలతో శివశక్తుల నృత్యాలతో హోరెత్తి మంథని పట్టణం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల సాధనకై ఎస్సీ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్లో సమన్వయకర్త ఉజ్జల సతీష్ ఆధ్వర్యంలో ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించి బెల్లంపల్లి ఏరియాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని తీర్మానించారు. కళాశాల నిర్మాణికై మనమంతా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏ రకంగా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దీనికోసం అందరం పార్టీల అతీతంగా ధ్యానానికి లేకుండా ఉభయ ఎన్నికలని మనందరం తీవ్రంగా పనిచేయాలని, అది కూడా ఇరెస్పాన్సిబుల్ గా కాకుండా ఒక చిత్తశుద్ధిగా ముందుకు పోవాలని జిల్లా విషయంలో మనం ఎలాగైతే తెలియదా జిల్లాను సాధించుకోవడంలో అది మెడికల్ కాలేజ్ విషయంలో నేను ముందుకు పోయడానికి ప్రయత్నిస్తాను. దానికి వీళ్ళందరూ సహకరించినందుకు ముఖ్యంగా ఎక్కడ మన పిల్లలందరికీ అవసరం ఉన్న మెడికల్ కళాశాల గురించి ప్రాణాలకి చెప్పబెట్ట మన పిల్లలకి ప్రజలకి చెప్పబెట్ట ఈ రోజున ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు ఎక్కడ పక్కన మనకు సంబంధించిన జిల్లా గారు మనకు సంబంధించిన నియోజకవర్గం కాకపోయినా ఇంతమంది ప్రజలు ఉన్నా కానీ సమయం వెచ్చించి ప్రత్యేకంగా పాల్గొనడానికి కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఎందుకంటే నన్ను తమ్మి ఈ రోజున ఉదయమైన సదరకృష్ణారాయణ గారిని నాతో పాటు ఉద్యోగం చేసిన గోపాలన్న గారిని నా మిత్రుడు వెళ్ళేసినాము మరియు ప్రసాద్ గారి ఈ రోజున నా వెన్నో ధన్యవాదం ముందుకు కోసమే ఒక మనోధైర్యాన్ని వీలిచ్చినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ ఉద్యోగం అనేది ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఖచ్చితంగా ముందుకు తీసుకోవడం ఏ ఆహారం తెలంగాణ ఉద్యమంలో ఆహారం తెలంగాణ ఉద్యమంలో ఏ ఆశించిన ఏ విధంగా అంటే పోరాటం చేశానో ఖచ్చితంగా అదే విధంగా పోరాటం చేస్తానని ఈ సమావేశంలో నాయకులయం సూరిబాబు, సెల్లాని కృష్ణ, ఎం రాకేష్, సిహెచ్ శంకర్, ఉదయకాంత్, సత్యనారాయణ వెంకటేష్లు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం సింగరేణి ఏరియా గిరిజన ప్రాంతమైన అబ్బాపూర్ గ్రామంలో సింగరేణి కాలరసి యాజమాన్యం బెల్లంపల్లి వారి ఆధ్వర్యంలో ఆదివారం రోజున ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంపల్లి సింగరేణి ఏరియా జిఎం రవిశంకర్ తాండూరు ఎంపీపీ శ్రీదేవులతో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిఎం రవిశంకర్ మాట్లాడుతూ సింగరేణి ప్రభావిత గ్రామాల్లో సంస్థ సేవలందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటి వరకు మొత్తం సింగరేణి ఏరియా పరిధిలో 1800 మెగా వైద్య శిబిరాలను నిర్వహించి పేదవారికి ఉచిత వైద్య సేవలు అందించమన్నారు. ఈ క్యాంపులో దాదాపు 350 పైగా ప్రజలు వైద్య సేవలు
పొందారన్నారు. మరి మా సిబ్బందికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రాజెక్ట్ ఆఫీసర్ గాని మరి ఇతర అధికారులు గాని మరి గత వారం రోజులుగా ఇక్కడ కష్టపడి పనిచేసి మొత్తం కూడా సక్సెస్ కావడానికి వారు శాయశక్తిలో కృషి చేశారు. వారందరికీ అభినందనలు. మరి డాక్టర్స్ ని ఇంత టీమ్ ఆఫ్ డాక్టర్స్ ని తీసుకొచ్చి మన అశోక్ కుమార్ గారు ఇక్కడ ఇంత గ్రాండ్ గా అరేంజ్ చేసినందుకు వారికి, వారి సిబ్బందికి, పారామెడికల్ స్టాఫ్ కి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి వారి కృషి ఎంతో ఉంది. మరి స్పెషల్ డాక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున సింగరేణి తప్పనిసరిగా ఈ వర్షాన్ని మాది బాధ్యత. తప్పనిసరిగా మౌలిక వసతులు అనేది అవసరం. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మరి ప్రభుత్వం వారు కూడా గుర్తించారు. మరి రాయల్టీ 400 రూపాయల రాయల్టీలో 30% ఈ యొక్క డిఎంఎఫ్టీ పనికి సబ్మిట్ చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మేము ఆల్రెడీ 120 కోట్లు ఈ సంవత్సరం ఇప్పటి వరకు మరి డిపాజిట్ చేయడం జరిగింది. ఆ ఫీలింగ్ లో ఉన్నట్లయితే ఎన్ని పనులైనా, ఇట్లాంటి ఎన్ని పనులైనా చేయగలుగుతాం. అందరికి ఉపయోగపడే పనులు, నలుగురికి ఉపయోగపడుతుంది. అందులో పూర్ పీపుల్ కు ఉపయోగపడుతుంది అంటే ఇట్లాంటి పనులు చేయడానికి మేము ఎప్పుడు కూడా సహకరిస్తాము. మరి ఎన్ని ఫండ్స్ అయినా కూడా ఇట్లాంటి పనులు చేయడానికి ముందుంటాం. తప్పనిసరిగా అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఎలాబరేట్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మరి దంతనపల్లి దగ్గర నుంచి కూడా మనము బస్సు అరేంజ్మెంట్ చేయటం, అక్కడి నుంచి కూడా పేషెంట్లు వస్తున్నారు ఇప్పుడు. మరి అందులో ఉన్న బస్సులు మరి తప్పనిసరిగా 500 నుంచి 1000 మంది పేషెంట్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. అందరు డాక్టర్స్ కూడా మీకు తగిన వసతులు చేయబడ్డాయి. ఇంకా అడిషనల్ వసతులు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మీరు చెప్పండి తప్పనిసరిగా. మరి ఇట్లాంటి మెడికల్ క్యాంపులు సింగరేణి వ్యాప్తంగా గతంలో కూడా 1800 ఇప్పటి వరకు 1800 నుంచి 2000 సింగరేణి వ్యాప్తంగా గతంలో కూడా 1800 ఇప్పటి వరకు 1800 నుంచి 2000 క్యాంపులు ఇప్పటి వరకు క్రియేట్ చేయడం జరిగింది, కండక్ట్ చేయడం జరిగింది. వివిధ డిస్ట్రిక్ట్లలో, వివిధ మారుమూల గ్రామాల్లో ఇవి అరేంజ్ చేయడం జరిగింది. అది సింగరేణికి గర్వకారణం. పూర్ పీపుల్కి ఈ విధంగా ఉపయోగపడుతున్నందుకు మరి మరిన్ని ముందు రాబోయే రోజుల్లో మరిన్ని సౌకర్యాలతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా సింగరేణి ఈ 6 జిల్లాల్లో కూడా వివిధ రకాలైన పనులు చేపట్టి, మౌలిక వసతులు చేపట్టి మరి అందరికి ఉపయోగపడే విధంగా సింగరేణి వ్యవహరిస్తుంది. తప్పనిసరిగా మీ నుంచి సహకారం మాకు అవసరం. ఈ కార్యక్రమంలో జీఎంతో పాటు ఎంపీపీ శ్రీదేవి, గ్రామ సర్పంచ్ కాపర్తి సుభాష్, ఎంపీటీసీ సిరంగి శంకర్, రైతు సమితి మెంబర్స్ మాసాది తిరుపతి, ఎస్ఓటు జీఎం వీరస్వామి, ప్రాజెక్ట్ అధికారులు కొండయ్య, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ డిగ్రీ, బీఈడీ, డిఈడీ, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయడానికి ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్ ఔదర్యానికి రామగుండం నియోజకవర్గం టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వి రామగుండం అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ, ఈ మధ్యాహ్న భోజన పథకం వల్ల రాష్ట్రంలో దాదాపు 500,000 మంది విద్యార్థులకు భోజన వసతి కలుగుతుందన్నారు. దీనితో డ్రాప్ అవుట్ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందన్నారు. దీనితో పాటు విద్యార్థులకు తమలో హెల్త్ కిట్స్ కూడా ఇవ్వబోతున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ డిగ్రీ, బీఈడీ, డిఈడీ మరియు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసే నిర్ణయాన్ని టీఆర్ఎస్వి పక్షాన స్వాగతిస్తూ, ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు రామగుండం టీఆర్ఎస్వి పక్షాన మరియు విద్యార్థుల పక్షాన క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల దాదాపు 500,000 పైన విద్యార్థులు లాభ పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రామగుండంలో ఈ పథకం గత 2015-2016 సంవత్సరం నుంచి ఎమ్మెల్యే గారు నడిపిస్తూ ఉన్నారు జూనియర్ కళాశాలలో. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయినందుకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని టీఆర్ఎస్వి రామగుండం పక్షాన హర్షిస్తూ, అదేవిధంగా KG-2 PG విద్యలో భాగంగా కేసీఆర్ గారు నియోజకవర్గానికి ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ని మళ్ళీ మంజూరు చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి 125,000 రూపాయలు ఖర్చుతో చాలా నాణ్యమైన విద్యను అందించే దానిలో భాగంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మనెన్నో జరగాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి నాయకులు సిహెచ్ సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి
గుమ్మల ఆసిఫ్, శ్రీకాంత్, అనిల్, ప్రదీప్, నరేష్, సతీష్, రఘువరన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని రాఘపూర్ గ్రామంలో గోదాముల నుండి లక్క పురుగులు వచ్చి మా కుటుంబాల్లో అనేక ఇబ్బందులు కల్పిస్తున్నాయని, తినే తిండిలో పడి ఇబ్బందులు చేస్తున్నాయని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా ఫలితం లేనందున కోపోద్రేకులై ఈ రోజు గోదాములపై గ్రామస్తులు దాడి చేశారు. గోదాములను మూసివేయాలని లేదా లక్క పురుగులు బయటికి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఇంకా నిర్లక్ష్యం చేస్తే తామంతా కలిసి దేనికైనా సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇరగత్తాదో మనకు అసలు కష్టపడుతుంది. అక్కడ యాక ఓపెన్ చేసినా అన్ని నీరు వాడమేదా మాది మరికొల్ల వాడేది ఒక ఫంక్షన్ అయింది ఆడది మాసకం లాస్ట్ ఒకసారి భూ అని అన్నం తింటామంటే అలాగే పురుగు వచ్చి తల్లకి ఒక్కలే మెతుకు మింగకుంటైంది. ఈ పురుగు తింటామా ఈ అన్నం తింటామా అన్నం వచ్చి అలాంటి వాళ్ళకు మేము ఏం చెప్తాం? ఎన్ని రోజులు అని అయితే ఓపిగా పడతాం మేము? ఈ లంజోడుకులు ఎవరి గురించి పెట్టాడు గోదాములు? మాది ఊరు మంచి మంచి ఉన్న ఊరును నాశనం చేసేవారు, నాశనం చేసేది గోదాము కట్టి మాకు రావపురంలో ఎవరి గురించి పెట్టిండు? ఎన్ని రోజులు ఇక చేస్తా కబర్లు కప్పుతా, ఇక మందులు 5 లక్షల మందులు వచ్చినా అంటాడు, కబర్లు వచ్చిన అంటాడు. కబర్ రమ్మాను ఏడవంటి మేము పొద్దుంతా పని చేసుకొని వస్తాను, పొద్దుంతా పని చేసుకొని వచ్చి సాయంత్రం ఇక్కడ తింటామంటే పురుగుతోటి ఎట్లా తింటాం మేము? తెలంగాణ ఒక్కరోజు వచ్చి మాతోటి మాకు ఉండు నీ తెలుస్తుంది అప్పుడు విషయం అంతే. మేము విషయం పోలీస్ సభ ఉంది, అదే రోజు పోలీసు వాళ్ళు అధికారులు చూసిండ్రు, ప్రతి ఒక్క ఆఫీసర్ హబీబ్ ఖాన్ కాంచలి, సిఐ మన అది సుదర్శన్ గౌడ్ కాంచలి చూసిండ్రు. ఏ ఒక ఆ రోజు మన ఒక సభ నడిచింది, ఆ సభ నడుచుతా పోలీసు వాళ్ళకు సుతా లక్కపూరుకు ఘోరంగా వచ్చింది. అయినా కానీ పాపం వాళ్ళు ఆ సభ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. అయినా కానీ పాపం వాళ్ళు సుతే మళ్ళీ ఇప్పటికీ ఆ గోదాములకు 10 సార్లు ఫోన్ చేసినాం, 100 సార్లు ఫోన్ చేసినాం, ఏ ఒక్కరోజు అధికారులు పట్టించుకోలే, ఈ గోదాములు పట్టించుకోలే. ఘోరంగా ఘోరంగా మా సర్పంచ్ చెప్పినాం, మా ఎంపీకి చెప్పినాం, మా ఎంపీటీసీ మా పాలక వర్గం మొత్తం వచ్చి ఇక్కడ ఇవాళ బలగొట్టే కార్యక్రమం చేసినాం. మా పాలక వర్గం ఊరు జనాలు ప్రతి ఒక్క చిన్న పిట్క యూత్ కాంచలు వచ్చి పొలగొట్టి కార్యక్రమం చేసినాము. కేవపురం ఎట్లుండదా మాది? ఎప్పుడు మేము ఎట్లా ప్రశాంతంగా ఉన్నామో మాకు అట్లుండాలి. లేకుంటే ఖబర్దార్ కొడుకులారా, గోదావరి నా కొడుకులారా, మేము విడిచిపెట్టాం రా, మేము విడిచిపెట్టాం మిమ్మల్ని. మీరు ఎన్ని రోజులు చేస్తారో, మీరు ఎన్ని రోజులు ఏసీ రూములు పెడతారో చూస్తా. ఈ గోదాములు పిల్ల పిల్లలతో 5 రోజులు నిర్దయమాను మేము ఊరేసి పెట్టుకోతాం, ఊరేసి పెట్టుకోతాం. హైకోర్టు కలెక్టర్ పోయి హైకోర్టు బిడిసి పెడతా, అల్లు కేసు పెట్టుకొని ఎవరేసుకొని పోయి గోదాములు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ఇచ్చిన నిరావధిక సమ్మె పిలుపులో భాగంగా నేటికి 8 రోజులకు చేరగా సమ్మె వల్ల పారిశుద్ధ సమస్యలు ఎక్కడికక్కడ నిలిచి దుర్గంధం ప్రబలుతుంది. కమాన్పూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు గత 8 రోజుల నుండి నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇకనైనా ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడకుంటే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం వంటా వార్పు చేపట్టారు. మా కమాన్పూర్ మండలంలో మొత్తం 160 మంది వివిధ శాఖల్లో పారిశుద్ధ్య కార్మికులు, పంప్ ఆపరేటర్లు, కారోబర్లు, సఫాయిలు, అటెండర్లు పనిచేస్తున్నారు. మేము గత 8 రోజుల నుంచి
సమ్మె చేస్తున్నాము. మా సమ్మెకు ఎలాంటి రెస్పాండ్ కానీ గవర్నమెంట్ నుండి ఎలాంటి చిచ్చశుద్ధి కానీ లేదు. మా సపాయిలు చాలీ చాలని జీతాలతో గత 30-40 సంవత్సరాల నుండి 200 జీతం నుంచి 1500 జీతం వరకు పనిచేస్తున్నారు. పంపు డ్రైవర్లకు 500-1000 రూపాయలు వాళ్ళకిస్తున్నారు. కారోబార్లు 1000-1500 వాళ్ళకిస్తున్నారు. ఎలక్ట్రీషియన్లకు 1000-1500. ఎవరు పనిచేసినా 1500-1000-2000 లోపే పనిచేస్తున్నారు. వీళ్ళకేం 10,000-5,000 అలాంటి జీతాలు ఏమీ లేవు. మీ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, అడగకముందు నువ్వు ఎవరెవరికో జీతాలు పెంచావు, కానీ గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికుని మాత్రం నువ్వు పట్టించుకోవడం లేదు. గ్రామాలే పట్టుకొమ్మలు అన్నావు, కానీ గ్రామాల్లో పనిచేసే కార్మికునే మీరు చిన్నచూపు చూస్తున్నారు. కానీ కార్మికులతో పెట్టుకుంటే మీ ప్రభుత్వాలే పతనమవుతాయి. అంతేకాకుండా 8 రోజుల నుంచి గ్రామ పంచాయతీ కాలీలు నాలీలు కానీ కాలువలు కానీ నీళ్లు కానీ ఎక్కడికక్కడ స్తంభించిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ స్పందన ఇంకా ఎలాంటి స్పందన రాకపోతే గ్రామ పంచాయతీ కార్మికులు ఆమరణ నిరాహార దీక్షకైనా కూర్చుంటారని మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి మా యొక్క కోరికలు నెరవేర్చాలి. మేము 50,000, 40,000, 70,000, 100,000 జీతం అరుగుతలేము. కనీసానికి 10,500 జీతం అంటే రోజుకు కనీసం 100 రూపాయల సీత మాకు పడడం లేదు. ఒక సపాయి పనిచేస్తే 12 రూపాయలు పడుతుంది, ఒక ఉపాధి హామీ కూలీ పనిచేస్తే 200 రూపాయలు పడుతుంది. వారికి ఎక్కడ న్యాయం, మాకెక్కడి న్యాయం? అంగన్వాడీలకు పెంచావు, ఆశా కార్యకర్తలకు పెంచావు, విఆర్ఓలకు పెంచావు, వాళ్ళు ఎప్పుడు మాకు జీతం పెంచాలని వాళ్ళు ఎప్పుడూ అడగలేదు. కానీ మేము మా నోటి గుండా మేమే అడుగుతున్నాము, కనీసం ఇకనైనా దయచేసి మాకు 10,500 కాకుండా ప్రభుత్వం నుండి ఎలాంటి జీతం ఇచ్చినా మేము అంగీకరిస్తాం. అలాగే గ్రామ పంచాయతీలో గత 40 సంవత్సరాల నుండి పనిచేస్తున్న సఫాయి కానీ, పంప్ ఆపరేటర్ కానీ, కారోబార్ కానీ, అలెక్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కాను మాకు ఇప్పుడు పర్మనెంట్ అవుతుందో రేపు పర్మనెంట్ అవుతుందో ఎంతో ఆశ కొద్దీ చూస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం దిగివచ్చి ప్రతి ఒక్క సిబ్బందిని కానీ మీరు పర్మనెంట్ చేయాలి, లేకపోతే మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేయాల్సి వస్తుంది. ఇకనైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి మాకు సానుకూలంగా స్పందిస్తారని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు మండల ప్రెసిడెంట్ మండల భూమయ్య, భీమ్రాజ్, నంది శ్రీను, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొడిగే తిరుపతి, ఓదెలు నరసమ్మ, సత్యనారాయణలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్.
సారీ అమ్మా. నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? పేరేంటమ్మా? అంటే నీకు పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారీ. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. పెద్దపల్లి జిల్లా మంతిని పట్టణంలో సీఎం టీవీ ఛానల్ మంతిని సిటీ 69 టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఆదివారం శివశక్తుల బోనాలు, నృత్యాలతో డోలు కళాకారులు వింత వింత విన్యాసాలతో యువతి యువకుల మహిళల నృత్యాలతో బోనాల జాతర ఘనంగా 4 గంటల పాటు ఆహ్లాదంగా జరిగింది. ఆదివారం మధ్యాహ్నం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి పట్టణ వీధుల గుండా మహిళలు శివశక్తుల బోనాలు ఎత్తుకుని డప్పు చప్పులతో డీజే సౌండ్స్ తో ఉల్లాసంగా ప్రధాన గాంధీ చౌక్ వరకు చేరుకున్నారు. గాంధీ చౌక్ వద్ద డోలు కళాకారులు 20 మంది డోలు వాయిద్యాలు రకరకాలుగా మ్రోగిస్తూ, స్టెప్పులు వేస్తూ, రకరకాల పిరమిడ్ల విన్యాసాలు చేస్తూ గంటసేపు తమ ప్రతిభను చాటి భక్తులను ప్రజలను తన్మయపరిచారు. అనంతరం సీఎం టీవీ మేనేజింగ్ డైరెక్టర్ రవికిరణ్, రజిత, సిటీ ఛానల్ డైరెక్టర్ రాజమౌళిగౌడ్ వెంకటేష్, 69 టీవీ ఛానల్ ఎండీ కిరణ్లు గాంధీ చౌక్ వద్ద బోనాలతో వచ్చిన మహిళలను స్వాగతించారు.
అలాగే ఈ బోనాల జాతరకు ముఖ్య అతిథిగా టిఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, సిఆర్ఎస్ యువజన అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి, ఎంపీపీ మహిళా సంఘాల అధ్యక్షులు రమాదేవిలు హాజరై బోనాల జాతర చివరి వరకు పాల్గొని మహిళలతో నృత్యాల సైతం చేశారు. I'm gonna go.
జాతర గాంధీ చౌక్ నుండి మెయిన్ రోడ్ మీదుగా చాకలి ఐలమ్మ విగ్రహ మార్గం గుండా మంతన్ని రేణుక ఎల్లమ్మ గుడి వద్దకు 4 గంటల పాటు శోభయాత్ర కనుల విందుగా జరిగింది. అనంతరం ఎల్లమ్మ గుడిలో అర్చకుల సమక్షంలో పూజలు నిర్వహించారు. కన్నుల విందుగా జరిగిన ఈ బోనాల జాతరలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొనగా సీఎం టీవీ బృందం దాదాపు 25 మంది సీఎం టీవీతో ఏర్పాటు చేసిన టీషర్ట్స్ వేసుకుని పాల్గొనడం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఛానల్స్ 6 9 సిటీ కేబుల్ సీఎం ఛానల్స్ వీరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రేణుకాయలమ్మ బోనాలకి మేము రావడం చాలా సంతోషంగా ఉంది. అందరితో పాటు సంతోషంగా పాలు పంచుకున్నందుకు వాళ్ళు పిలిచిన మాకు గౌడ పులసు అంటే మాకు ఇదివరకు మేము బోనాలకి రాకపోయేది, కాకపోతే సంతోషంగా ఉంది. మేము స్టార్టింగ్ నుండి అక్కడ నుండి ఇక్కడ వరకు బోనాలతో పాటు రావడం జరిగింది. మరియు ఇక్కడ శివసంతుల వాళ్ళతో కూడా ఉల్లాసంగా అక్కడ నుండి ఇక్కడికి సందడిగా ఇక్కడ నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఈ రేణుకాయలమ్మ కూడా మన అందరికీ మన మంత్రి ప్రజలందరికీ ఉండాలని ఆశిస్తున్నాం. మంత్రిని ఎంపీడీసి శ్రీమతి శీలమ్మటి సంతోష్ గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు రమా గారు ఉన్నారు. వారు కూడా మనతో స్టార్టింగ్ నుండి కూడా ఎండింగ్ వరకు ఇక్కడ పూజలో పాల్గొన్నారు. వారు ఈ యొక్క సీఎం టీవీ ఈ ఛానల్స్ తీయడం వల్ల మీరు ఏ రకంగా ఫీల్ అయ్యారు బోనాల జాతరలో? ఈరోజు మంతిని పట్టణంలో రేణుక ఎల్లమ్మ బోనాలను నిర్వహిస్తున్నటువంటి సిటీ కేబుల్ ఛానల్ వాళ్ళు, సీఎం ఆర్పి ఛానల్ 6 9 ఛానల్ వాళ్ళు ఈరోజు ఈ బోనాల కార్యక్రమాన్ని ఏర్పడడానికి మాకు చాలా సంతోషంగా ఉన్నది. దాంట్లో ఈ శివశక్తులతో చేయడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. ఏంటంటే ఈరోజు ఒక పండగ వాతావరణం, ఈ జనాలను చూస్తుంటే ఒక పండగ వాతావరణంలా పెద్ద పండగలాగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా బోనాలు చేస్తూ ఉంటే ఛానల్ వాళ్ళు వాళ్ళు తీయడమే కానీ వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఇంతవరకు ఛానళ్ళలో అయితే ఎవరు కూడా ఈ బోనాల పండుగను చేయలేదు. ఫస్ట్ టైం వీళ్ళు చేయడం అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇదే నేను కూడా రావడం బోనాల దానికి ఎప్పుడు కూడా హైదరాబాద్లో అక్కడిక్కడ చూడడమే కానీ ఇక్కడ ప్రత్యక్షంగా పాల్గొనడం అనేది చాలా సంతోషకరంగా ఉన్నది. మరి ఈ బోనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టే ఈ ఛానల్ వాళ్ళకి ఇక్కడికి ఇచ్చేసిన మరి ఈ పట్టణ ప్రజలకు ప్రాంత ప్రజలకు ప్రతి ఒక్కరికి రేణుక అమ్మవారు ఆశిస్తూ ఉండాలని చెప్పేసి అందరూ ఈరోజు ఈ కార్యక్రమం వల్ల ఎంత సంతోషంగా ఉన్నారో అదే సంతోషంగా రోజు కూడా ఉండాలని చెప్పేసి ఆ రేణుక అమ్మవారిని మనం అందరం వేడుకుందాం. మనతో పాటుగా వండుకుంటూ శివశక్తులు సత్వంగా ముందుకు వచ్చేసి వాళ్ళ కార్యక్రమం దిగ్జేసిండ్రు. వీళ్ళు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు మనం ముచ్చరించుకుందాం. భవతి భిక్షాందేహి అనడంలో అర్థం ఉంది. జోగిని అనడంలోనే జోగి తిరిగి వలన జోగిని అంటారు. మేము ఒక జోగిని వేషం వేసి ఒక దేవదాసి లాగా వచ్చి నాట్యం ఆడి బోనం ఎత్తుకుని అమ్మవారికి ఆ సత్యం ఏదైతే ఉందో ఆ సత్యంతో బోనాలు ఎక్కడ కూడా కింద పడకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆ నైవేద్యం అమ్మవారికి అర్పించినాము. అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలకుండా మా జగదాంబకి ఒక్కరోజే అన్నం పెడుతున్నాం. ఈరోజు ఈరోజు పెట్టిన అన్నాన్ని భోగం అంటారు. భోగం మీన్స్ బోనం అని ఆ బోనం నిర్వచనమే. ఆ బోనం ప్రసాదం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. ఇంతసేపు మా వెంబడే ఉండి మా వెన్నంట ఉండి మాకు ప్రతి దానికి చేతోడు వాదోడుగా ఉండి మా ముందు నడిపించిన ఈ సీఎంకి వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ ఏదైతే ఈ ఛానల్స్ బాగా ముందుకెళ్ళాలని నేషనల్లో నేషనాలిటీ ఒక ఏమంటారంటే బాగా పేరు ప్రఖ్యాత సంపాదించుకుని బాగా ముందుకు పోవాలని ప్రతిరోజు కూడా మేము ఎక్కడ కార్యక్రమాలు చేస్తున్న ఈ సీఎం టీవీలోనే చూస్తున్నాం తప్పేసి ఇప్పటి వరకు అయితే మేము ఎక్కడా చూడలేదు. నిజంగా వీళ్ళకందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. చిన్న ఒక మాట చెప్పదలుచుకున్నాను దేవి గురించి. మేము ఇందాక మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేసే ముందు ఈరోజు నేను 8 గంటలు బోనం ఎత్తుకున్నాను. పొద్దున్న 7 గంటలకు బోనం ఎత్తుకుని అక్కడ బోనం దించేసి మళ్ళీ 20 నిమిషాల్లో మంతినీకి వచ్చి మళ్ళీ మంతినిలో బోనం ఎత్తుకున్నాను. వల్లంకుంటలో ఉన్న పంబాల వాళ్ళందరూ కూడా ఒక పోతరాజులే. వాళ్ళు ఒక వాళ్ళు వృత్తి ఏమంటారు కుల వృత్తిని పాటిస్తూ కూడా ఉపదేశాలు తీసుకుని ఏదైతే వామాచారం ఉందని వదిలేసి దక్షిణాచారాన్ని పాటిస్తూ అంతరాలయంలో 3 మూర్తులను కూర్చోబెట్టారు. ఖచ్చితంగా మీరు అమ్మవారి దర్శనానికి వెళ్ళాలని కోరుకుంటాను బావని. నిజంగా నేను చాలా జన్మ ధన్యమైంది. జంబుదీపి పీఠాధిపతికి వచ్చి ఆ ప్రతిష్ట చేశారట. అంతరాలయంలో క్షయణదుర్గాది చాందలో మాంకాల టెంపుల్ ఎలాగైతే ఉందో అలాగే సీఎం ఆశ్చర్యంగా నిర్మాణం చేశారు. ఒకసారి అక్కడికి వెళ్ళండి, ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ప్రార్థులు కూడా కోరుకుంటాను. పోతరాజులు వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్లో అక్కడిక్కడ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళు బిజీ అయినా కూడా కానీ వాళ్ళ వేషధారణ చూసారు కదండి, అసలు ఎంత చక్కగా చేశారు. చాలా మంది అండి నిజం చెప్తున్నా పోతరాజులను చూసి మాకంటే ఎక్కువ పోతరాజు ఫోటోలు దిగారండి, నిజం చెప్తున్నా.
సీఎం టీవీ గోదావరి కానీ 69 టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా బోనాల జాతర తీసుకోవడం జరిగింది. ఈ బోనాల జాతర అనేది మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు నిర్వీర్యం కొనసాగుతూ వచ్చేసింది. అలాగే ఇక్కడ మనం రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో యొక్క ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి చైర్మన్ గారు యొక్క ఎల్లమ్మ దేవాలయం చైర్మన్ గారు మన ముందున్నారు, వారితో మనం కాసేపు మాట్లాడుకుందాం. ఈ యొక్క సార్ ఈ బోనాల జాతర పైన మీ అభిప్రాయం చెప్పండి. బ్రహ్మాండమైన ప్రోగ్రామ్, ఈరోజు చాలా పెద్ద గొప్ప కార్యక్రమం ఇది. ఈ 20 సంవత్సరాల నుంచి మా ఎల్లమ్మ రేణుకట్టి జరిగినప్పటి నుండి ఇలాంటి కార్యక్రమం జరగడం ప్రప్రథమం. అయ్యా ఇంత మంచి కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి, ఇది చివరిసారి కూడా నేను అనుకుంటున్నా. నేను టెంపుల్ చైర్మన్గా అవడం, ఇట్లాంటి అవకాశం రావడం కూడా నా ప్రయోజన సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమం చాలా పుణ్యం చేసుకుంటే తప్ప రాదని నేను మనవి చేసుకుంటున్నాను. ఇది కనీపిని ఎర్రని రీతిలో జరగడం అన్నది చాలా గొప్ప విషయం. నేను ఇంత గొప్ప విషయాన్ని ఈ విషయాన్ని నేను నోటితో చెప్పలేకపోతున్నాను. నుంచి అందరూ క్షమించవలసింది. నా పేరు మేడగోని రాజమౌళి గారు, మంత్రి సిటీకి ముందుగా వ్యవహరిస్తున్నా. తప్పనిసరిగా ఈసారి సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో జరిగినట్టుగా మంతినిలో కూడా రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయంలో మంతిని గౌడ సంఘం మరియు రేణుకాదేవి ఎల్లమ్మ టెంపుల్ అధ్యక్ష చైర్మన్ గాడ్ శ్రీనివాస్ గౌడ్, మాచిడి మోహన్ గౌడ్, మరి ముఖ్యంగా మా గౌడ సోదరులు మరియు మా మంతిని ముద్దుబిడ్డ మంతిని ఎమ్మెల్యే పుట్ట మధు గారు మరియు మంత్రి సర్పంచ్ పుట్ట శైలజ గారి సహకారంతో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం నిర్వహించాలని తలపించి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరి సహకారంతో మరియు ముఖ్యంగా టీవీ ఛానల్స్ ఆధ్వర్యంలో సీఎం టీవీ, మంత్రిని సిటీ కేబుల్, ఆర్బీ నెట్వర్క్, 69 టీవీ వీరి యొక్క పూర్తి అండదండలతో సహాయ సహకారంతో మొట్టమొదటిసారిగా, ఎందుకంటే రాజకీయ నాయకులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రోగ్రామ్స్ చేస్తే టీవీ ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ చేయడం వరకే పరిమితం అవుతారు. కానీ ఈసారి వినూతనంగా టీవీ ఛానల్స్ వారే ముందుకు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని రూపొందించి పూర్తి స్థాయిలో విజయవంతం చేసినందుకు ఇక్కడ వచ్చిన పెద్దలకు మరియు ఈ టీవీ ఛానల్ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే రేణుకా మాత ఆశీస్సులు ఉండి ఈ టీవీ ఛానల్ వాళ్ళు శాటిలైట్ ఛానల్కు ధీటుగా పేరు ప్రఖ్యాతులు సాధించి చిరస్థాయిగా ఉండాలని నేను మాతను కోరుకుంటున్నాను. మంతని రేణుకా దేవాలయం పూజారి గారు, నాగేశ్వర శర్మ గారు ఇలాంటి కార్యక్రమం ఎన్నో చూశారు. ఇవాళ ఛానల్స్ ఆధ్వర్యంలో చేసిన బోనాల జాతరకు సంబంధించిన పూజ కార్యక్రమం ఇక్కడ చేస్తారు. ఈ సందర్భంగా మీరు ఏ రకంగా ఈ ఛానల్స్ చేస్తున్న దానిపైన మీ అభిప్రాయం సార్ తెలియజేయండి. ఈ ఆషాఢ మాసంలో ఈ రేణుకా ఎల్లమ్మదేవికి హైదరాబాద్లో ఎక్కువగా బాగా చేస్తారు. ఈ సంవత్సరం మేము అదే దృష్టిలో పెట్టుకుని మా యొక్క మంతిని గ్రామంలో కూడా రేణుకా ఎల్లమ్మ యొక్క దేవాలయంలో ఇలాంటి బోనాల జాతర చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మా రాజమౌళి గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ చక్కగా మంచి పొద్దున అభిషేకం పూజలు తర్వాత అమ్మవారి యొక్క బోనం నివేదన అంతా కూడా చాలా బాగా జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి యొక్క అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, సర్వ కులాల వాళ్ళకి, సర్వ మతాల వాళ్ళకి కూడా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలని చెప్పి మేము ఈ గౌడ్ సంఘం తరఫున తెలియపరుస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బెల్లంపల్లి పట్టణంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి, అఖిలపక్ష డిమాండ్. అబ్బాపూర్ గిరిజన ప్రాంతంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా శిబిరం. సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు 1800 వైద్య శిబిరాలు నిర్వహించాం. సింగరేణి జిఎం రవిశంకర్. రాష్ట్ర ముఖ్యమంత్రికి క్షీరాభిషేకం చేసిన నాయకులు. రామగుండం నియోజకవర్గం టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కు క్షీరాభిషేకం. పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ గ్రామంలో గోదాముల నుండి లక్క పురుగు, పట్టించుకొని అధికారులు. కమాన్పూర్ గ్రామ పంచాయతీ ఉద్యోగుల కార్మికుల నిరవధిక సమ్మె. కమాన్పూర్ మండలంలో
8 రోజుల నుండి సమ్మె చేస్తున్న ఉద్యోగులు. మంతని పట్టణంలో ఘనంగా ఆనందోత్సవాలతో కేరింతలతో సీఎం టీవీ మంతని సిటీ ఛానల్ 69 టీవీ ఛానల్ ఆధ్వర్యంలో బోనాల జాతర డోలు వాయిద్యాలతో శివశక్తుల నృత్యాలతో హోరెత్తి మంతని పట్టణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.